మామూలు తాగివాడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెమని ప్రవర్తన చూసినాక వాడు వాడు చేసినటువంటి సంఘటన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించి అధికారకు సీఎం వారికి ఇచ్చాడు మీరు ఎట్టి పరిస్థితిలో గెలిపించాలి టిఆర్ఎస్ పార్టీని మీరు గెలుపిస్తేనే మీ స్థానంలో లేకుంటే వెంటనే చర్యలు తీసుకోవడం చెప్పి అధికారను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించింది కాబట్టి అక్కడున్న అధికారులే అభ్యర్థులుగా మారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మారి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీసిన రౌడేంద్రరావును అడిగడుగు అడుగునే ప్రయత్నం మొదలు చేస్తా ఉన్నాను మొన్న 20వ తారీఖు నాడు సామాన్య కార్యకర్త కార్యక్రమం వస్తుంటే ఆయన దొరికొట్టి ఆయన పిలిచి ఇదే సిద్ధిపేట సిపిఐ ఆదేశాల మేరకు అర్ధరాత్రి సిపిఐ గారితో మాట్లాడారు రిక్వెస్ట్ మాట్లాడారు రిక్వెస్ట్ చేశాను నేను నాకు సంస్కారం తెలుసు ముఖ్యమంత్రిగా సంస్కారహీనుడు కాదు ముఖ్యమంత్రి దగ్గులపాచి కానీ కాదు ముఖ్యమంత్రి లెక్క ఫామోలో తాగిబండే వ్యక్తిని కాదు నేను సిగ్గుండాల కొంచెమన్న రాష్ట్రాన్ని పాలిస్తున్నవాడు రాష్ట్రానికి పాలన చేస్తున్నవాడు రెండు సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ విధంగా వెలుస్తావు రెండు సంవత్సరాలు నీ సంగతి చూస్తా బిడ్డ నీ గడిన పాలన చూపెట్టాలని చూస్తున్నావు పేదల మీద నిజారా సదా ప్రజ నీ లెక్క బరిదగించండి ముఖ్యమంత్రి మంత్రులు సాటారు గత 20వ తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కారు తీసుకొని వస్తుంటే ఆయన కార్యకర్త దుర్గబట్టి ఫోన్ డాటా మొత్తం డిలీట్ చేసి కారు పట్టుకున్నారు నేను రాత్రి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ వదిలిపెట్టిన కారు మాత్రం వదిలిపెట్టలేదు ఉదయం 4 గంటల వరకు కూడా కార్యకర్తల ఆందోళన చేస్తే కూడా ఈ సిపి స్పందించలేదు మాకు అధికారం లేదంటాడు నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సీజ్ చేస్తాను ఏ అధికారంతో కారు పట్టుకున్నాను పట్టుకునే అధికారం నీకుంటది వదిలిపెట్టే అధికారం నీకు ముఖ్యమంత్రి చేతిలో ఉండదు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి పదిహేను మంది ఫోన్ వచ్చేదాకా నువ్వు వదిలిపెట్టవు ఎలావా రాజ్యాంగ కార్యకర్తలను పార్టీ అభ్యర్థి రౌండ్ ఇబ్బంది పెట్టి ఉదయం 4 గంటలకు వదిలిపెట్టారు ఇవాళ ఆ రోజు కార్యకర్తలకి ఆందోళన వేయకుంటే ఈ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఇదే సిపి అదే కార్ల డబ్బులు పెట్టి మళ్ళా 30 లక్షలు 70 లక్షలు మీరు రికవరీ చేసుకో చెప్పి చూపెట్టే ప్రయత్నం చేసినారు కార్యకర్తలందరి సమక్షంలో మీడియా సమక్షంలో చెక్ చేసింది కాబట్టి ఆ రోజు ధన పైసలు దొరకలే లేకుంటే ఆ రోజు కూడా పైసలు పెడతారు ఈ రోజు అదే పరిస్థితి ఈ రోజు కూడా పైసలు అక్కడ పెట్టి పైసలు వస్తున్నాం అని చెప్పి అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రౌడేంద్రరావు ఇంట్లో పైసలు దొరకలేడ చిన్న పసిపాప ఉన్న వాళ్ళ మనవరాలు అంటే వాళ్ళ మనవడు మనవరాలు అనుకుంటే ఆ పసిపాపను కూడా లేపి పక్క పండబెట్టి పసిపాప కింద కూడా చెక్ చేస్తారా మీరు రాక్షసులా మానవరా మీరు మనుషులా మీరు మానవత్వం లేదా మీరు చిన్న పసిపాప మీద ఇదే రవి మూర్ఖత్వం పసిపాపను తీసి పక్క పండబెట్టి పసిపాప కింద చెక్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రజాకారు పాలన రాక్షస పాలన కాకుండా ఇంకే పాలన ప్రశ్నిస్తారు మీరు రౌండ్ ద్వారా శ్రీమతి గారు వస్తాయేమో నొక్కేస్తారు ఇది బయట పట్ల మీకు కూడా గౌరవం ఇది మీ సంస్కారం నీ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇదే చేస్తే ఇలా ముఖ్యమంత్రి ఏ విధంగా పోతారు ముఖ్యమంత్రి బరి జరిగిన ముఖ్యమంత్రి నీ ఇంట్లో పడతారు కావచ్చు నీ కుటుంబ సభ్యులు పడతారు నూకేస్తే కానీ వేరే ఎవరు వాడారు ముఖ్యమంత్రి గుర్తుంచుకోరు అలా శ్రీమతి నూకేస్తారు శ్రీమతి వాళ్ళు శాస్త్రం ప్రవర్తిస్తారు రఘురంగారు వారి ఇంట్లో పైసలు దొరకలేట పక్కింట్లో పైసలు దొరికినాయట ఈ పైసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎత్తుకపోయారట మరి ఎత్తుకపోతే సిపి సస్పెండ్ చేయి ఫస్ట్ సిపి అక్కడే ఉన్నాడు పైసలను కాపాడలేని సిపి ఎందుకాడు నీకు సస్పెండ్ చేయి సిపి ఫస్ట్ మన సిద్దిపేటకును దుబ్బాకకు సంబంధం ఏంటి దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయా సిద్దిపేటలో తనిఖీలు చేసే బాధ్యత అవసరం ఆ హక్కు మీకు ఎవరిచ్చిండు పోలీసులకు చెక్ చేసే అవకాశం ఎవరు అధికారం ఎవరిచ్చిండ్రు సిద్దిపేట ఎన్నికలకు సిద్దిపేటకి దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేట సంబంధం ఏంది దుబ్బాకల మీద పైసలు అక్రమంగా నిలివేస్తే
दुबाक पंचते पड़कोप सिद्धिपे तो नी संबंध अधिकार नोटिस मुदस्त सामचार इंतमें दाड़ी मफ्टी वी महिला पट असभ्यवि चशुपाप नूके पशुपाप पक्के चेस्ते सामाजा की इला फाम हाउस सीपी फाम हाउस मुख्यमंत्री फाम हाउस फाम हाउस टीआरएस पार्टी पैसा वस्तु प्रगति भवन के पैसा फाम हाउस विद्युत पालिश मंत्री बट मंत्री मतलब बरी तेगी ऊर पैसा सीपी कड़ता मुख्यमंत्री मोचे नीता सीपी सीपी पार्लमेंट सभ्युनि भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष ఇదే సిపి చెప్పిన సిద్ధిపేట బయలుదేరిన కార్యకర్త సంధానించే ప్రయత్నం చేస్తున్నా ఇదే సిపి రమ్మంటున్నాడు నేను పోయే ప్రయత్నం చేస్తే నీతో మాట్లాడాలని ఆగు అంటాడు మాట నమ్మినం నేను జితేంద్ర రెడ్డి గారు మాజీ ఫార్మసిస్ట్ జితేంద్ర గారు మారి మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ గారు పైసలకి కప్పేరు ఉంటాడు బాయ్ మేము మాట్లాడదామని కూర్చోబెట్టనే సార్ ఊరోదరం అంటాం సార్ బయట సార్ అంటాడు ఎంత చీటింగ్ ఎంత అవద్దాలు సిపి అంటే ఎంత నాటకం దొంగ నాటకం సిపి అంటే ఊరోదరం అంటాం సార్ మాట్లాడలేదు సార్ మాట్లాడలేదు సార్ చెప్పాను నాకు మంచి ఆలోచన ఉంది ఊరోదరం జరగదని ఆలోచన నాకున్నది నేను సిద్ధిపేట వాడే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ బోలా ఉండని ఎప్పుడు ఆపడు గుర్తుంచుకోవాలి అవసరం ఉంది ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వస్తా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కూడా వస్తా మన అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సందర్భంగా ఏం చేశాడో ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకో మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం गेलवाबी ओडिंद शांति भद्र समस्या सृष्टि एन कैसे भागमे सीपी द्वारा दाड़ नरसी पैसा बटी रवण धर गे के बटे प्रयत्न रकर प्रयत्न दीन द्वारा टीआरएस पार्टी ओडिपोत भय टीआरएस पार्टी पड़े भारतीय जनता पार्टी गेल्स्तुंदनेटुवंटि भयं टीआरएस पार्टी नायकुलकु वच्चिंदि गौरव पार्लमेंट सभ्युनि कनीसं गौरव इव्वकुंडा माट्लाडुतुन्न क्रमंलो स्वयंगा सीपी मीद दाडि चेसि ब्यानर् एक्किंचि ना कालु इत्तुंटारन्न कूडा कनीसं अनुकुंडा ना गुंतु बट्टि नूकेसि अरुस्तुन्नाडु आपन सार अनि अरुस्तुन्ना कूडा कनीसं पट्टुकोकुंडा पन्नु कोट्टियाल राक्षसंग विषयंलो गौरव स्पीकर आरटीसी उद्यम सदर्भंगा जी राष्ट्र मुख्यमंत्री डायरेक्शन जो राष्ट्र अध्यक्ष कीचपरिस्ते राष्ट्र अध्यक्ष दाड़ी कार्यकर्ता राष्ट्र मुख्यमंत्री टीआरएस पार्टी कार्यकर्ता भयपड़ पार नारी कार्यकर्ता पार दी तपकड़ा गुणपाठ पक्का चपड़ी प्रिविलेज तपकड़ा गौरव लोकसभा स्पीकर कांपटेशन फिर राष्ट्रपति प्राइम मिनिस्टर अंदर कांपटेशन सीपी समेत मुख्यमंत्री समेत तपकड़ा प्रशांत एन कहे सीपी अरेस्ट सीपी क्रिमिनल केस सीपी सस्पेंड राष्ट्र मुख्यमंत्री पोलीस अधिकार इतर अधिकारियों को डायरेक्शन इच्छिंडु बस गेलिपियाले उद्योग अधिकार अभ्यर्थ मारी इष्टानुसार अड्डल फाम हाउस मुख्यमंत्री फाम हाउस प्रगति डबूला भारतीय जनता पार्टी नायक पैसा दुर्कता पार्टी दुर्कारी अंदर रेप इधर टीआरएस पार्टी अरेस्ट अगर 2 लक्षल 3 लक्षल అందరం పార్లమెంట్ కి వెళ్ళి జరిగింది బర్దగించి కోట్ల రూపాయలు టిఆర్ఎస్ వంచిరు ఇలా ఏడ పరిణామాలు అని చెప్పి అక్కడక్కడ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త 1 లక్ష 2 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 5 లక్షలు వీళ్ళే పెట్టి ప్రజలు నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు కదా రేపు అదే చెప్తారు రేపు ఇలా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి ఇలా తిరగాల ప్రజలు నువ్వు ఏం లాటరీ తెప్పొద్దినాక ఏం కేసు లేక దొంగ దీక్ష చేసి అనేక మంది అమరుల ఆత్మ బలిదానాన్ని ఇలా కించపరిచి
రాక్షస పాలు అందిస్తున్నా నీకు భయం ఉంటది, వచ్చి నీ కుటుంబానికి భయం ఉంటది, నీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భయం ఉంటది. ఇవాళ దాడి చేస్తావు, పక్క దీని పద్దాడి చేస్తావు, పక్క నీ చుక్కలు పట్టావు, నీ సంగతి చేస్తావు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం అంటావో ఎట్టి వాళ్ళు పట్టావు. దుబ్బాగా గెలిపే ఇవాళ నీ పట్టణానికి నాంది కాకపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు కోర్టు అనుకోవచ్చు, కానీ దుబ్బాక ప్రజలు ఇలా మనం పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పసులు నీ రాక్షస పాలనకు, నీ నియంత్రిత పాలనకు, నీ అరాచక పాలనకు, నీ నిజాం పాలనకు, నీ రజాకరణ పాలనకు సమాధి ఎట్టడానికి ఎలా నిజాం ఇలా దుబ్బాక బద్దమే నాది కాబోతున్నది, నీకు రాజకీయ సమాధి ఇలా దుబ్బాక నుంచే ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఫామ్లో ఉంటావు, హైదరాబాద్ లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే తప్పలాగి వాళ్ళను ఫామ్లో అంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదివేలు చేయాలా, ప్రజలు మబ్బ పెట్టి ఆకర్షించుకునే ప్రయత్నం చేసే వ్యక్తి నువ్వు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మొన్న జీతాలు లేవు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్లో తప్పలాగి అంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు నీ కొడుకు వాళ్ళని కదా, బినామీ సంస్థలతో అలా అనేక మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను, లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బతుకు నాశనం చేసిన నువ్వు ఏ విచారం చేయబడ్డావు, ఎందుకు అలా చేస్తున్నావు, నీ కొడుకుడు ముఖ్యమంత్రి చేస్తున్నావు కదా. అంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే తప్పదాగి ఫామ్ అవుదాం అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఎందుకు అసలు దుబ్బాక ప్రచారానికి ఎందుకు అసలు భయం స్టార్ట్ అయింది? ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యి వచ్చిన ప్రచారం చేస్తాడు గెలువడు. కాబట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, నా మీద దాడి కొట్టగల రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను దాడిలో భయపడే వ్యక్తి కాదు, నీలక ఫామూలం భయపడి ఫామూలం వండే వ్యక్తిని కాదు, నేను తప్పదాగి వండే వ్యక్తిని కాదు, పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఫామూలం తాగి వండే వ్యక్తిని కాదు. నేను దుబ్బాకులో గెలిచి తింటున్నాం, నీ సంగతి చూస్తాం బిడ్డ, అదే నీకు సమాజానికి సమాధి కాబోతుంది. ఎట్టి పర్స్ లో దుబ్బాక ఫలితాలే 2023లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాంది కాబోతుంది. నీ అరాచకమైన స్వస్థబద్ధం రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే హీరోయిన్ గతి పండిస్తా. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మేదో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేదో, నీకు చుక్కలు పడ్డా, ఇలా నా మీద దాడి చేసినావు, నీకు అడగడు కూడా నీకు ఎక్కడ ఏం చేయాలో అది పక్క చెబుతాం. మంత్రం హెచ్చరిస్తున్నాం, ఇలా మంత్రులు కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వంచన చేరి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. ఒక్కసారి గుర్తుంచుకొని రాబోయే అధికారంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారం చెప్తున్నా మేము. ఈ ముఖ్యమంత్రి కొమ్ములు కాస్తే రేపు మీ పరిస్థితి జరుగుతుంది, కొన్ని టీవీ ఛానల్ కాదు ప్రభుత్వానికి కొమ్ము కాస్తాయి, ఏం జరిగిన తెలియకేలా ఇష్టం బ్రేకింగ్ ఇస్తున్నాయి. ఇది ఆ పత్రిక పత్రికా స్వేచ్ఛ అంటే ముఖ్యమంత్రి కొమ్ము కాడానికి మీ పత్రికలు ఛానల్ ఉన్నాయి. జాగ్రత్త చెప్తున్నాం మేము, పత్రికలనే గౌరవం, మీడియా అంటే గౌరవం మాకు, కానీ దాని హద్దు దాటి పరిధి దాటి పడికేస్తే ఇబ్బందులు పెట్టాం మేము కూడా. మేము గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవం ఉండాలి. ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి మీ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎవరిచ్చింది మీకు అధికారం పత్రికలకు? ఇంత బయట ఇంత బయట ఇస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కేంద్ర అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెట్టుకుంటే రెండు ఛానల్, కొన్ని ఛానల్ కొన్ని పత్రికలు కింద నయించారు మీరు. జరిగింది వాస్తవం చెప్పండి, అది దుర్భాగ్యం ఏం జరుగుతుందో. టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తుంది కనబడుతుందా మీడియాకు? పెద్ద పత్రికలు అని చెప్పుకున్న కొన్ని పత్రికలు, రేటింగ్ మరి బ్రహ్మాండం అని చెప్పుకున్న కొన్ని ఛానల్, ఎంత నీచం తెలియాలంటే ప్రభుత్వానికి కొమ్ముగా చేసి తాగేసింటే ఎందుకు చూడాలి మీ ఛానల్, ఎందుకు చూడాలి మీ పత్రికలను? పక్క ఉద్యమిస్తాం పత్రికల విషయంలో, మీడియా ఛానల్ విషయంలో. నేను నీ మీడియాలో తగ్గాను, కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ వాళ్ళ ఉదయం నుంచి బ్రేకింగ్ ఇస్తున్నాయి. జరిగిన సంఘటన మొత్తం దాడి పని నుంచి ఇలా మొత్తం అవాస్తవాలను వాస్తవాల నుంచి తిరిగిన ప్రయత్నం కొన్ని ఛానల్ చేస్తున్నాయి. తప్పకుండా కేంద్రం ఫిర్యాదు చేస్తాం మేము. ఆ ఛానల్కు వ్యతిరేకంగా, ఆ పత్రికలకు వ్యతిరేకంగా మీ సర్క్యులేషన్ ఎట్లా దెబ్బతీయాలని ప్రతిపాదిస్తాం. భారతీయ జనతా పార్టీ తక్కువ చేస్తుంటున్నారు. మేము పత్రికలను గౌరవించండి ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ, మీడియా స్వేచ్ఛను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మా సాయనాటి కొన్ని పత్రికలు అద్భుతమైన బ్రహ్మాండమైన నెంబర్ వన్ అని చెప్పిన పత్రికలు మా స్థానాన్ని పిరికితనంగా భావిస్తున్నాయి. ప్రతి కార్యకర్త గ్రామాల వాడి చూస్తే
మీ పత్రికలు ఏడవద్దో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలి తగించారా? తగించి మీ ఛానల్ మీదకి వస్తే ఒక్క చుడి కూడా తెలంగాణ మీడియా ప్రభుత్వానికి కొమ్ముగట్టే మీడియా. ఆ పత్రిక కొనించుకోకండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను బెరిసగా మాట్లాడుతున్నాను, ఇలా ఆవేదంతో మాట్లాడుతున్నా, బాధపడి మాట్లాడుతున్నా. ఇదంతా తెలంగాణలో మీడియా. దీనికోసం మీడియా ఉన్నది, దీనికోసం ఎలా ఛానల్ ఉన్నది? ముఖ్యమంత్రి పైసలకు గుర్తుపడి, వచ్చే ప్యాకెళ్లకు గుర్తుపడి మీడియా పేరుతో కొన్ని ఛానల్ బరిదగి చేస్తుంటే దీనికోసం మీడియా ఉన్నది. ఛానల్ పేరున నోటు తెప్పించే ప్రయత్నం చేసుకోకండి, పత్రికల పేరున నోటు ద్వారా తెప్పించే ప్రయత్నం చేసుకోకండి. యువకులు తిరగబడ్డారు, ప్రజలు తిరగబడ్డారు. మీ ఆస్తులు కాపాడుకోవచ్చు ముఖ్యమంత్రి కొమ్మ కాస్తే, మీ అక్రమ ఆస్తుల మీద మేము దాడి చేస్తాం, మీ అక్రమ ఆస్తుల మీద మేము విచారణ చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఉద్యమిస్తాం మీ అక్రమాస్తుల వ్యతిరేకంగా. ఆ పరిస్థితి కొన్ని తెచ్చుకోకండి చెప్పి నేను దయచేసి హెచ్చరిస్తున్నా. కొన్ని ఛానల్, కొన్ని పత్రికలు మాత్రమే, ఈ అన్ని పత్రికలకు అన్ని ఛానల్కి ఆపరిస్తారు. దయచేసి ముఖ్యమంత్రి మోచేటి నీళ్ళు లాగే పత్రికలు, ముఖ్యమంత్రి మోచేటి నీళ్ళు లాగే ఛానల్. వాళ్ళు ఎదురు ఎవరో జరిగిన విషయం ఒకటితే బ్రేకింగ్ వేరేస్తారా? మీరు నా నోటు ద్వారా పత్రికల పేర్లు వస్తే, నా నోటు ద్వారా ఛానల్ పేరు వస్తే ఒక్క ఛానల్ తెలంగాణ మీద రాసి పెట్టుకోండి. మీరు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పనిచేయండి, పత్రికా స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేయండి. మేము సహకరిస్తాం, సహకరించాలి మేమే. తెలంగాణ ఉద్యోగం మాత్రం బాగా పనిచేస్తుంది మీడియా. కొన్ని సెక్షన్ మీడియా ఇప్పుడు వస్తాం మీడియా ఉంటాం, ముఖ్యమంత్రి కొమ్ము కాస్తాయి, చర్చించుకుంటూ పోయినాం కదా ప్రజలు. ఏ ఛానల్కు ముఖ్యమంత్రి 300 కోట్లు ఇచ్చిండు, 400 కోట్లు ఇచ్చిండు? ఈ టీఆర్ఎస్ పార్టీ ఛానల్, ఈ టీఆర్ఎస్ పార్టీ పేపర్ అన్నా కూడా తిక్కు లేకుండా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ ఎందుకు మాకు తెలంగాణలో? ఎవరు తెచ్చిన ఛానల్ నడుపుతున్నారు తెలంగాణలో? తెలియని సర్వే దుబ్బాకలో ఎవరు విజయమో ఎందుకు చెప్తారు? దుబ్బాకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండని చెప్పి ఎందుకు చెప్తారో, ఏ ఛానల్ చెప్తారో? భయపడుతున్నారా ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి ప్రశ్న వేస్తే రిపోర్టర్ పాపం సామాన్య రిపోర్టర్ ముఖ్యమంత్రి గద్దరిస్తే యజమాని ఏం చేయాలండి? ముఖ్యమంత్రి కూడా ఐటమ్ పెట్టారే, భయపడి బయటకు వస్తారు. మళ్ళా ఆ రిపోర్ట్ చేసి ముఖ్యమంత్రి ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తారు, ఆ రిపోర్ట్ బెదిరిస్తారు యజమాన్యమే. ఇంత దిగజారి యజమాన్యం పనిచేస్తే ఎందుకండి పత్రికలు? ఇవన్న కోసం పనిచేస్తాయండి. రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ప్రెస్ మీట్ గింతే ఐటమ్. ముఖ్యమంత్రి ఫోన్ చేయడం మొత్తం ఏ పార్టీ నా పార్టీ మొత్తం ఫ్రంట్ పై బ్యాక్ పై కలర్ పై సెంటర్ పై నా ఇయ్యాలంటలేదు. బండి సంజయ్ ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారిన పార్టీ, ప్రజలకు ఉన్న పార్లమెంట్ సభ్యుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నవ్వుకుంటున్నారు ప్రజలు. రిక్వెస్ట్ చేసిన యజమాని అన్ని తడిపోయినా నాకు అహంకారం లేదు, నా గర్వం లేదు, నా సామాన్య కార్యకర్తనే. నేను రిక్వెస్ట్ కొద్ది మాత్రమే పోతున్నాను. బెదిరిలో ఎప్పుడు పాల్పడా, భయపట్టి నన్ను మీడియా కాల్ చేసుకోండి. నేను ఆదిద్దామంటే పైసలు ఉండదు కానీ ఆదిద్దామంటే మరి ఆదిస్తానే. మీరు ప్రెస్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కవర్ చేయలే, ఆయన ఇస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే మీకు వాడి మీతో తేడా అయింది. అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీళ్ళు ముంచి పైసలు సంపాదించి మీకు గ్యాస్ ఇస్తే మీరు ఐటమ్ కవర్ చేయాలా? మీకు మా పేపర్ వాళ్ళంటారు ఇంకా వస్తుంది ఆయన ద్వారా నడపాలంటే ఇంకా వస్తుంది వ్యాపారం చేసుకోండి. వేరే వాస్తవాలు ఆయన మీదుగా అంటే మీకు గ్యాస్ చేయడానికి మేము కూడా అంటే అడ్డ ద్వారా దొరకాలి, వాడిని వీళ్ళు ముంచాలి, చందాలు వసూలు చేయాలి, వసూలు చేసి మీకు యాడ్ చేయాలి, యాడ్ ఇచ్చి మా పేరు ఫండ్ పేరు రాయించుకోవాలి. ఇది అమీడియా చేసే పని. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఉన్నది, ఇతర రాష్ట్రాల్లో మీడియా మనకి తెలంగాణ మీద నవ్వుకుంటారు చాలా మంది, చాలా మంది చాలా ఛానల్లో చాలా మంది మీద ఉన్నారు, వాళ్ళే బాధపడుతున్నారు కొన్ని ఛానల్ని చూసి. ఈ ఛానల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తలదించుకొని తిరుగుతున్నాం. మేము ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నారు రాష్ట్రాలు కాపాడుకోసమని. ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు, కానీ మీ ఆస్తులను బయటపెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటుంది ప్రజలు రివర్స్ ఏమవుతుంది ఒకసారి గుర్తుంచుకోండి. దుబ్బాకర సిద్ధిపడ జరిగింది ఒక విషయము, ఎందుకంటే మీడియా
దుబ్బాకకు సిద్ధిపేటకు సంబంధం లేదు. సిద్ధిపేట అడికల్ తెలతలేవు, పోలీస్ అధికారం లేదు, సిద్ధిపేట దాడి అధికారం పోలీస్ లేదు, రౌడీ దాడి ఇంకా డబ్బు దొరకలేదు, ఆ డబ్బుతో రౌడీ సంబంధం లేదు అని ఎందుకు అడగలేదు మీడియా? సభ్యుడు విజ్ఞప్తి చేస్తున్నా, ఇబ్బందులు కొనేసుకోకండి. నేను వార్నింగ్ ఇస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా అన్ని యజమానులపై రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, మా పార్టీ సిస్టమ్ అనుకుంటాం, మేము మీడియాకు సహకరిస్తాం, దయచేసి మాకు సహకరించండి, మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి ప్రతి యజమాని వేడుకున్నా, రిక్వెస్ట్ చేసినా, మీ ఆశీర్వాదం తీసుకుని నేను. మీరు ఏమనుకున్నారు? వచ్చి బద్దాడేడు, ఇప్పుడు భయపడుతున్నాను అనుకున్నాను. వారు ఇప్పటికైనా వాస్తవాలే, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న వాస్తవాలే, మీడియా స్వేచ్ఛని మీరే కాపాడుకోండి. మీ కన్న కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే తెగించి కొట్టాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మీకు ఈ ప్రభుత్వం ఇబ్బంది తెచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం మేము చూస్తాం. మీడియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏ విధంగా ఇబ్బంది చెప్పడో మీకు మద్దతుగా మేము ఉంటాం. రండి, దిగండి, ఇప్పటికైనా రండి. ముఖ్యమంత్రి రవీంద్ర జ్యోతి గారు రండి, రాస్తున్నారు. ముఖ్యమంత్రి లీకేజ్ అంటే బ్రేకింగ్ ఇస్తారు. ఆయన ద్వారానే మీ పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక మాకు అవసరం లేదు. ఆయన ఇస్తేనే పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు. అడ్డగురే వాణి వీణి ముంచి చింతలు వచ్చేసే సంస్కారం మాకు లేదు, ఆ అలవాటు మాకు లేదు. పక్కా పత్రికల పేరు నోట్లు ఇప్పిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మీరు ఏ పత్రికలో తెలుసుకోవాలి, తెలుసు. 3 సార్లు రిక్వెస్ట్ చేసి ఇప్పటికి మళ్ళా టీవీ ఛానల్ బ్రేకింగ్ అది వస్తుంది. వాళ్ళ ఇంత బాధపడతానికి కష్టపడి పనిచేస్తున్నాం, ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమం చేస్తున్నాం, పేదల కోసం ఉద్యమం చేస్తున్నాం. ఇందురాజ్ పత్రికలు ఇలా హైదరాబాద్ లో పేద ప్రజలు ఇంటి మునిగిపోతే ఇలా ముఖ్యమంత్రి కనీసం ఫామ్ హౌస్ దాటి బయట రావాలి. ఏ పత్రిక రాసింది ఇవాళ, ఏ ఛానల్ చూపెట్టింది ఇవాళ? ఇందురాలేక అవుతున్నాయి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంత భయపడుతున్న పత్రికల ఛానల్ మాకెత్తు తెలంగాణలో. పెద్దోళ్ళు ఊరు మునిగిపోలే కదా, పేదోళ్ళు ఇంటి మునిగిపోయాడు. పేదోళ్ళు మీడియాను ప్రశ్నించరు, ముఖ్యమంత్రి పేదోళ్ళకి రాడు. బిచ్చబెట్టాడు 10,50,000 వేస్తే పేదోళ్ళు తృప్తి పడతారు. దీనికోసం ఏమో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. జరిగిన సంఘటన వేరు, ఇలా బ్రేకింగ్ ఇస్తే ఇంత బాధపడుతుంది కదా. పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపాలి, ఓడి పొందిన పార్టీ గెలిపించాలి, ప్రోత్సాహం అందియాలి. కాబట్టి అన్ని విషయాలను దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి. చిన్న చిన్న పత్రికలన్నీ అలా తెలవరిగైతున్నాయి. పెద్ద పత్రికలు చెప్పుకునే కొన్ని పత్రికలు వాళ్ళు చలవరిగైతున్నారు. వాళ్ళు చాలా సందర్భం రాకూడదు వచ్చింది, ఫలానా పత్రిక ఇబ్బంది కూడా వస్తున్నది, కనీసం కవర్ ఇస్తలేదు. కానీ ఆయన వాడికి మీడియా మీద గౌరవం తోటి కార్యకర్త సంతాయించే ప్రయత్నం చేస్తున్నా. 18 లక్షల మంది, 30 లక్షల మంది మెంబర్షిప్ ఉన్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ, 30 లక్షల మంది సాధారణ సభ్యులతో కార్యకర్తలు రోడ్డు దిగ్గెక్కి మీ పత్రికలకు వ్యతిరేకంగా మీ చాలా వ్యతిరేకంగా ఉద్యమిస్తే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రం చట్టం పారిపోతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒకసారి కొన్ని ఛానల్ కొన్ని పత్రికలు మాత్రమే అటువంటి పరిస్థితి తెలుసుకోకండి. టీఆర్ఎస్ పార్టీ లేడు, ముఖ్యమంత్రి పైసలు మీకు పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, వాళ్ళ కెపాసిటీ లేదు, అంత దమ్ము లేదు. ఒక పేపర్ అంతా రేటింగ్ ఫుల్ తెలంగాణలో మాది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తుమ్మినా తగ్గిన ఫ్రంట్ పేజ్, మేము మాత్రం అన్ని పార్టీలు సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. ఒక పేపర్ పండుసండి అయిన పోయి గుణపడేస్తారు,
ఇతర పార్టీల అధ్యక్షులు మాత్రం ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ కలర్ పేజ్ రెండు ఫోటోలు. ముఖ్యమంత్రి ఆదేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారైంది కాబట్టి కవరేజ్ చేయద్దు. రాత్రి ప్యాకేజ్ పైసలు అవుతుంది ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తారు, లేకుంటే మీ ఆస్తులు అక్రమంగా వస్తున్నాయి దాని మీద దాడి చేస్తా సాల్వ్ చేసుకుంటాడు దానిపై పడతారు చేస్తాం. మేము కూడా అదే పంచిన ఎప్పుడు ఇక ఎవరైనా ఇట్లా పంచినా మేము కూడా దాని మీద మేము కూడా ఇస్తున్నాం పంచి